నమస్కారం, వెల్కమ్ టు కెడిజిటల్ న్యూస్. ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలను ఆలయ కమిటీలు తీర్చిదిద్దుతున్నాయి. ఉత్తర ద్వార ప్రవేశంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిపేందుకు శ్రీ వెంకటేశ్వర ఆలయం, రామ మందిరం, శ్రీకృష్ణ ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 29న నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని బాన్స్వర పట్టణంలోని రామ మందిరం, శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ అల్లి కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ద్వార ప్రవేశంతో సకల శుభాలు జరుగుతాయని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు ఉదయాన్నే సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము మరియు ఉత్తర ద్వార దర్శనము మరియు సహస్ర దీపాలంకారణ సేవ, ఉంజల్ సేవ మరియు సహస్ర తులసీ దళార్చన, సాయంకాలం పల్లకి సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది వైష్ణవాలయము. ఇక్కడ 16 డిసెంబర్లో ధనుర్మాసోత్సవాలు స్టార్ట్ అయినాయి. 14 జనవరి 2018 వరకు ఒక నెల రోజులు సాగుతుంటుంది. ఇక్కడ శరణాగతి దీక్షలు తీసుకున్నారు. రేపు వైకుంఠ ఏకాదశి, రేపు ఉదయమే 4:30 భక్తులు వస్తున్నారు. దానికి ఏర్పాట్లు చేసినాము. రేపు సాబుదాన ప్రసాదమే ఉంటుంది. దినమంతా పొద్దున భజన కార్యక్రమాలున్నాయి, మధ్యాహ్నం సంస్కృత కార్యక్రమాలున్నాయి, రాత్రి భజన కార్యక్రమాలున్నాయి. రేపు దినమంతా కూడా సంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మళ్ళీ గోదాదేవి కళ్యాణం 14 జనవరిలో ఉంటుంది. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. భక్తులకు ఎటువంటి అసౌకర్య కార్యక్రమాలు ఏర్పడకుండా నీళ్లు కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాము. దీనికి భక్తులు వినియోగించుకోవాలని మేము ఆలయ కమిటీ తరపు నుంచి కోరుతున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టు, గుత్పా అలీసాగర్ ఎత్తిపోతలతో ఉభయ జిల్లాల్లో 210,000 ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు నీటిని క్రమబద్ధీకరిస్తూ నీటి వృద్ధాను అరికడుతూ చివరి ఆయకట్టు వరకు నీరందించాలని అధికారులకు సూచించారు. నిజాం సాగర్ కింద ఈ యాసంగిలో 1200 కోట్ల విలువ చేసే పంటలు పండనున్నాయని మంత్రి తెలిపారు. నిజాం సాగర్లో ప్రస్తుతం 15 TMCల నీరు అందుబాటులో ఉందని, ఎస్ఆర్ఎస్పీ నుంచి 2.4 TMCల నీటిని గుత్పా అలీసాగర్ లిఫ్టులకు తరలించి యాసంగికి సాగునీరు అందించనున్నామని మంత్రి పోచారమన్నారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఇరిగేషన్ సిఇ మధుసూదన్ రావు, ఎస్సీ గంగాధర్లతో ఆయన సమీక్షించారు. ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటిని సక్రమంగా విడతల వారీగా విడుదల చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలతో ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అత్యవసరమైతే తప్ప అధికారులు సెలవులు తీసుకోవద్దని అన్నారు. మేము అది అసెస్ చేసి దానికి ఎక్కడ మనం చేయాలనేది నేను వస్తాను సార్. నేను వచ్చి అక్కడ చేయండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆరాధించాలని ప్రముఖ దేవి ఉపాసకులు భాస్కర్ శర్మ అన్నారు. ప్రత్యక్ష దైవాలను మరచి భూమండలం అంతా తిరిగి వచ్చిన మోక్షం లభించదని చెప్పారు. నిత్యం ఆరాధిస్తూ ఆదరించాలని సూచించారు. బాన్స్వడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో తల్లిదండ్రుల పాదపూజ మహోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రుల పాదపూజలో అయ్యప్ప స్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు.
అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనదని, అలాంటి మానవ జన్మిచ్చిన తల్లిదండ్రులను పూజించడం అత్యంత అవసరమని ప్రముఖ దేవి ఉపాసకులు భాస్కర్ శర్మ అన్నారు. భగవంతుడిని ప్రార్థించడంతో పాటు తల్లిదండ్రులకు పాదపూజ చేసి గౌరవించాలని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ సేవ చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ప్రపంచంలో ఏ దేవుడు లేడని చెప్తుంటారు. మరి తల్లిదండ్రులను పూజించడం వల్ల, తల్లిదండ్రుల పాద పూజ చేయడం వల్ల 100 సార్లు కాశీయాత్ర చేసినటువంటి పుణ్యం వచ్చిందట. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం తిరిగినటువంటి ఫలితం దక్కుతుందట. మీ తల్లిదండ్రుల సేవ చేయండి. దయచేసి మీ తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో పెట్టకండి. అలా పెట్టి పాపం మూట కట్టుకోకండి. దయచేసి మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళను పూజించుకున్నట్టయితే స్వర్గం మీకు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవాళ్ళు స్వాములే కాదు, ప్రతి ఒక్కరు కూడా మీ మీ తల్లిదండ్రుల సేవ చేసుకుంటే అశ్వమేధ యాగ ఫలం లభే. అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు పూజ చేసుకొని తరించాలని చెబుతూ, మరి ధర్మ పక్షతి రక్షణ, ధర్మాన్ని మనం కాపాడినట్టయితే అది మనం కాపాడుతుంది. ఈ అయ్యప్ప సేవా సమితి ద్వారా అందరికీ ఒకటే ఒక విన్నపం, అందరూ కూడా మీ మీ తల్లిదండ్రుల పూజ చేసుకొని, పాద పూజ చేసుకొని తరించాలని మనవి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పదవీ విరమణ తప్ప జీవితానికి కాదని ప్రభుత్వ అభిప్రాయం పగొడ్డన్ అన్నారు. విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులని చెప్పారు. వారి సమిష్టి కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలలు అక్షరాస్యతలో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సంజీవ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ముందుగా 1580,000 రూపాయలతో నిర్మించిన పాఠశాల ప్రహారీ గోడను ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత ఉపాధ్యాయులు సంజీవ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి సంజీవ రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం తనదని, ఎవరిని నొప్పించకుండా పనిచేశారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా గ్రామంలోని ప్రజలంతా ఏకమై ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అభినందనీయమని చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలుస్తా ఉంది, మన తెలంగాణ పిల్లలు దేంట్లో కూడా తక్కువ కాదు. అవకాశాలు ఇస్తే ఎక్కడికైనా వెళ్ళడానికి, ఉన్నత స్థాయిలో ముందుకు పోవడానికి, వెనుకకు తగ్గరు అనడానికి వాళ్ళు చూపించినటువంటి ప్రతిభ అనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. వారందరికీ మనందరి తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
అదే విధంగా సవితా మేడంకు సురేఖ మేడంకు వారు కూడా కష్టపడి డ్రెస్ మెటీరియల్ కూడా ఇప్పించి వాళ్ళకు అంత తర్ఫీజు ఇచ్చినందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మన అందరి తరఫున. ఈరోజు సంజీవ్ రెడ్డి అన్న అందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా లతా శ్రీనివాసరావు గారు చెప్పారు, మధు గారు చెప్పారు, మా సంగమేశ్వర్కు మీ సేవలు అవసరమని. మీకు వాళ్ళకి ఎందుకంటే సొంత గ్రామం కాబట్టి స్వార్థం కొంచెం ఎక్కువ ఉంటుంది. అమ్మాయి బాన్సువాడ పక్కన బోర్గా అమ్మాయిది, నేను ఊర్లోకి పోతే ఖచ్చితంగా మా పాఠశాలకు రావాలని జిద్దు చేసి పట్టుకెళ్ళింది. ఆ పాఠశాలలో చిన్న చిన్న పిల్లలు ఈ వాతావరణంలో మా పిల్లలు ఎట్లా చదువుతారంటే ఒక 3 లక్షల రూపాయలు ఇమీడియట్ ఇచ్చేసి మంచి కలరింగ్ అన్ని మంచిగా చేపించి వాళ్ళకి ఇస్తే బొమ్మలు ఇట్లా దించేస్తే ఇలా ఇంగ్లీష్ ఆ ఊరు నుంచి పిల్లల సహకారం తీసుకొని ఇంగ్లీష్ మీడియం ఆ చిన్నపిల్లలకు నేర్పిస్తున్న మొన్న తీసుకెళ్లి చూపించింది. ఆ ఎంత తృప్తి అంటే జీవితంలో ఇంతకన్నా తృప్తి ఏమున్నది. ఆ టీచర్ కమిట్మెంట్, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్కు ఉన్న కమిట్మెంట్ను మనం ఎవ్వరం కాదనలేము. వాళ్ళు ఆ రకంగా పని చేస్తున్నారు. గ్రామస్తులం కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామం నుంచి బయటకు ప్రైవేట్ పాఠశాలకు పోకుండా బస్సులను అడ్డుకొని గ్రామస్తులు కూడా ఆ గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తున్నారనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటు ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా మనం సమాజంలో మంచిగా ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందించాలని వీరు ఒక పక్కన కష్టపడుతున్నారు. ఎండాకాలంలో కూడా ఇంటింటికి తిరిగి స్ట్రెంత్ పెంచడానికి కష్టపడతా ఉన్నాం. ఈ రకంగా ముందుకు సాగుతా ఉన్నాం. వారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతుందని ఆ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. కుల మతాలకు అతీతంగా పనిచేసిన ఏకైక పార్టీ తమదని చెప్పారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 133వ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం పట్టణ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. దేశం సురక్షితంగా సస్యశ్యామలంగా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ త్యాగమూర్తులేనని అన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జమునా రాథోడ్ మాట్లాడుతూ 133 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ తమదని అన్నారు. తమ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చెరగొందని తెలిపారు. మొదటి సంతకంతోనే రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత తమ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ యొక్క 133వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అతి ఘనంగా అతి వైభవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు, మహిళా కాంగ్రెస్, సేవాదల్, కిసాన్ కాంగ్రెస్ అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క వేడుకలను జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్రానికి పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన నాయకుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే ముఖ్యంగా దేశాని కోసం ప్రాణాలు అర్పించిన అహింస మార్గంలో ఈరోజు దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. దీన్ని ప్రజలు గమనించాలా. రాబోయే దినాల్లో కూడా దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి పండగా దేశ ప్రజలందరూ ఉండాలని. కుల మతాలకు అతీతంగా ఇది ఒక సెక్యులర్ పార్టీ. మతాలకు కులాలకు అతీతంగా ఉండే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండాలా. దేశంలో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ గ్రామంలో కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క త్రివర్ణ పతాక జెండా ఎగరాలని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన శబిరాలి గారి నాయకత్వంలో మరి మేము కామారెడ్డి జిల్లాలో అతి ఘనంగా జరుపుకుంటాము. నిజాం సాగర్ మండల పరిధిలో జరిగిన ఉపాధి హామీ పనులకు సామాజిక తనిఖీ బృందం కితాబిచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సద్వినియోగం అయ్యాయని ఏపీడీ సాయన్న అన్నారు. తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు తమ దృష్టికి రాలేవని చెప్పారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో
పదవ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమావేశం నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. అనంతరం గురువారం నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పనుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏపీడీ సహాయన్న మాట్లాడుతూ మండలంలో 10,16,57,368 రూపాయల నిధులు ఖర్చయ్యాయని తెలిపారు. ఈ నిధుల నుంచి 7,27,00,000 వరకు కూలీలు చెల్లించడం జరిగిందని చెప్పారు. అవకతవకలు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఈ తనిఖీ బృంద వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని స్థానికులు నవ్విపోయారు. అనేక గ్రామాల్లో అవినీతి జరిగినా అక్రమాలు బహిర్గతమవ్వకుండా పలువురు సర్పంచ్లు, క్షేత్ర సహాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపించాయి. ఏజీఎస్లో నిజం జగర్కు మంచి గుర్తింపు ఉందని, నిర్లక్ష్యం వహించవద్దని ఎంపీడీఓ రాములు నాయక్, ఏపీఓ సుదర్శన్లకు ఏపీడీ సాయన్న, విజిలెన్స్ అధికారి నారాయణ సూచించారు. నిజాంసాగర్ మండలంలో ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఇది 10వ రౌండ్. ఇక్కడ 10,16,57,368 రూపాయల ఖర్చు చేయడం జరిగింది. ఇందులో 7,27,00,000 రూపాయలు ఉపాధి కూలీలకు చెల్లించడం జరిగింది. ఇందులో వీళ్ళు గ్రామ గ్రామాన ప్రతి ఒక్క లబ్ధిదారుణ్ణి మా సోషల్ ఆడిట్ టీము వాళ్ళని అడిగి వివరాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా వారికి మా ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకు వెంట ఉండి ప్రతి ఏది అడిగిన వాళ్ళ ఏదైతే ఒక ఇష్యూ రేజ్ చేసినారో దాన్ని అక్కడికక్కడే నివృత్తి చేసి చేయడం జరిగింది. అందులో లోటుపాట్లని సర్దిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి వేదిక, దాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ ఏవైతే కొన్ని విల్ఫుల్గా చేసిన వీటికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వర్క్ లోడ్ ఉన్నప్పుడు చేసినప్పుడు దాని యొక్క జస్టిఫికేషన్ చేసి దానిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గుజరాత్లో మెజార్టీ తగ్గినా తీరు మారడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్ అన్నారు. దేశంలో మొదటి చాందసవాదులకు వత్తాసు పలుకుతుందని తెలిపారు. విమానాలలో విదేశాలను చుట్టేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా ప్రథమ మహాసభలను జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్, రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరవ్వగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు సిద్ధిరాములు పాల్గొన్నారు. ముందుగా అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ గేయాన్ని ఆలపించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు కమిషన్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రారంభ సభకు హాజరై సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు ఈ సభలు నిర్వహిస్తూ ఉంది, దీని ప్రాధాన్యత ఏంటి, ఇక్కడ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలు ఏంటి, వీటన్నిటి గురించి వివరించారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా మహాసభలు జరుగుతున్న సమయం ఇది. ఏంటి ఈ మహాసభల నేపథ్యం, దీని ప్రాధాన్యత అని కనుక చూస్తే, ప్రతి 3 సంవత్సరాలకు కింది నుంచి శాఖ స్థాయి నుండి మహాసభలు పూర్తి చేసుకొని మండల మహాసభలు, జిల్లా మహాసభలు, ఆ తర్వాత రాష్ట్ర మహాసభలు, అఖిల భారత మహాసభలు కూడా జరుపుకుంటున్న నేపథ్యం ఇది. ఏంటి ఈ మహాసభల్లో చర్చించేది, ఈ 3 సంవత్సరాల కాలంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం, విద్యార్థుల, యువజనుల, ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలందరికీ అవసరమైన సంక్షేమ చర్యల కోసం, వాళ్ళ బాగు కోసం, హక్కుల కోసం
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న కార్యక్రమాలు జరుగుతున్న మహాసభలు శాఖ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు 3 సంవత్సరాలకోసారి జరుగుతాయి. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా ప్రథమ మహాసభలు ఈరోజు కామారెడ్డి పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద సమగ్రంగా చర్చిస్తాం, భవిష్యత్తులో కార్యాచరణను కూడా రూపొందిస్తాం. మాతో కలిసి రాగలిగినటువంటి భావ సారూప్యం కలిగినటువంటి రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు వీళ్ళందరినీ కలుపుకొని ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ఐక్య ఉద్యమానికి మేము రూపకల్పన చేస్తాం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతుల సమస్యలు పరిష్కారం చేయలేదు, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు. అదే రకంగా ఉపాధిని కల్పిస్తామన్నటువంటి మాట ఈరోజు బూటకంగా మారింది. ఉన్న ఉపాధి కోల్పోయే రకంగానే వీరు అనుసరించినటువంటి విధానాలు ఉన్నాయి. అందుకని ఈ విధానాల మీద ఒక సమరశీలమైనటువంటి పోరాటానికి మేము సన్నద్ధమవుతాం. ఈ ప్రజానీకం అందరూ కూడా కలిసి రావాలని, దాంతోపాటు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వేదికలో కూడా అందరూ కలిసి వచ్చి ఇన్ని రోజులుగా పరిపాలన చేసి ప్రజల్ని దగా చేసినటువంటి పార్టీలకు ఒక గుణపాఠం చెప్పి దానికోసం సన్నద్ధం కావాలని చెప్పి కోరుతున్నాను. పేదల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని భాసవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి కాసుల బాలరాజ్ అన్నారు. కుల మతాలకు అతీతంగా వ్యవహరించి దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో కుల మతాలుగా ప్రజలను విభజించి లబ్ధి పొందేందుకు అధికార ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అందించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. అమలుకు నోచుకొని హామీలతో తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక సెక్యులర్ పార్టీ అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. సెక్యులర్ భావంగా ఉండేటువంటి పార్టీ, అందరు కలుపుకొని పోయేటటువంటి పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదో కేసీఆర్ మాటలు నమ్మి, అబద్ధపు మాటలు నమ్మి కేసీఆర్కి ఓటేసి మరి ప్రతి ఒక్కరు మోసపోయినారని చెప్పి రైతులు అనుకొని ఇలా కూలి చేసుకున్నటువంటి వ్యాపారస్తులు, ప్రతి ఒక్క కుల సంఘాలలో కూడా ఈరోజు బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు, అన్ని అందరి క్యాస్ట్ అన్ని క్యాస్ట్ వాళ్ళకు, అన్ని వర్గాలకు కలుపుకొని పోయే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా రాబోయే దినాల్లో మరి పెద్ద డంకా మోగిస్తూ మరి నేననుకుంటున్న 99 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఖచ్చితంగా ఇచ్చి మరి బీదలందరినీ ఆదుకునేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తాం, ఇచ్చేక్కడికి ఉద్యోగాలు ఇస్తాం. ఒకవేళ ఇచ్చినా ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా 3000 రూపాయలు వాళ్ళ యొక్క నిరుద్యోగ వృత్తి ఇచ్చి ప్రతి ఒక్కరిని యువకుని కాపాడుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పనిచేసే సత్తా ఉన్నటువంటి నాయకుడు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఏబిసిడి వర్గీకరణకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం అన్నారు. ఉషా మెహ్రా కమిటీ ఏబిసిడి వర్గీకరణ చేపట్టడం న్యాయమేనని, నివేదిక ఇచ్చినా అమలు చేయడంలో తత్సరం ఎందుకని ప్రశ్నించారు. ఏబిసిడి వర్గీకరణ చేసే వరకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు టీఎస్ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వేముల బలరాం మాట్లాడుతూ తాము 24 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తున్నట్టుగానే డప్పు చెప్పుకు 2500 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి వేముల బలరాం కామారెడ్డి జిల్లా. రాష్ట్ర ఆదేశాల మేరకు
నేడు జిల్లా హెడ్ క్వార్టర్లో తప్పుకు చెప్పుకు 2000 పెన్షన్ ఇవ్వాలి. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అఖిల పక్షాన్ని దీన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో బిల్లు పెట్టించాలి వారి కన్నా. ఈ అంశాల మీద ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమాలు మరియు 3వ తారీఖున జరగబోయే కలెక్టర్ ముట్టడి కార్యక్రమాలు చాలా వృద్ధితంగా కొనసాగుతూ ఉన్నాయి. యావత్ తెలంగాణ జిల్లాలో అన్ని మండలాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దీక్షలు, ఈ దీక్షల విషయానుసారము గత 3 సంవత్సరాల నర కాలంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో కుల సంఘాలకు కులాలకు పెన్షన్లు మంజూరు చేస్తూ ఉంటే దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. మరి అంతేకాకుండా ఈ భారతదేశానికే చరిత్ర గల మాదిగలు, మాదిగ ఉప కులాలు వర్గీకరణ కోసం గత 24 సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అయినది లేవనెత్తట్లేదు, ఇస్తామనట్లేదు, ఇయ్యమనట్లేదు. మంత్రులు అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వము ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు. మరి ఈ రాబోయే ఎన్నికల్లో మేము తీసుకోయే నిర్ణయము చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మాదిగలకు ఇచ్చే హక్కులు ఏవైతున్నాయో, మేము పోరాటే పోరాటాలు ఏవైతున్నాయో, ఆ పోరాటాలకు అనుగుణంగానే మేము మెసులుకొని ఉంటున్నాము. కాబట్టి మా యొక్క అంశం తప్పు చెప్పుది ఇవ్వాలి. లేని ఎడల రాబోయే కాలంలో రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి రాజకీయ ప్రవేశం కూడా ఈ మాదిగలకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా ఈ యొక్క పెన్షన్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి. బస్సు యాత్ర పేరుతో రాష్ట్రమంతటా పర్యటిస్తున్నాయి. ఉద్యోగ భర్తీ చేపట్టే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్తున్నాయి. ఉద్యోగాల సాధన పోరాట యాత్ర పేరుతో విద్యార్థి సంఘాలు చేపట్టిన బస్సు యాత్ర నేడు జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక విద్యార్థి సంఘాల నాయకులు బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 100,000 ఉద్యోగాలను ఒకేసారి చేపట్టాలని అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భర్తీలు చేయగా మిగిలిన నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సాధన శక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉండే ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయాలని దాదాపుగా 10 డిమాండ్లతో ఈరోజు సాధన యాత్ర చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 3 లక్షల ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయాలని, జిల్లా కేంద్రాన్ని కూడా ఉచితంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితిని తేవద్దని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు చైతన్యవంతం చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఖాళీ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఈరోజు యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వివక్షత చూపించకుండా ఉద్యోగ ప్రకటన ఒకేసారి 107,000 ఉద్యోగాల ప్రకటన ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ యొక్క సాధన సమితి డిమాండ్ చేస్తాం. ఉద్యోగాల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో ఈ పోరాట యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఉద్యోగస్తులకి లేక ఇతర వర్గాలకి ఇంక్రిమెంట్ ఇచ్చారో, అట్లాగే పోరాటం చేసినటువంటి నిరుద్యోగ యువతకంతా కూడా ఒకేసారి అన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. 133 ఏళ్లలో ఆ పార్టీ దేశ ప్రజలకు చేసిన సేవలను నాయకులు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, నల్లమడుగు సురేందర్లు జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 133 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తామే ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నల్లమడుగు సురేందర్ మాట్లాడుతూ పేదవారికి కూడు, గుడ్డ, గూడు కల్పించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప కేంద్రంలో బీజేపీ కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా
ఉండడం గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ విజయపదంలో ముందుకు పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్న లక్ష్మణ్, జనార్దన్ రెడ్డి, బాలయ్య, ఆయా మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం గురించి ఒక అధికార తప్పిదం చేస్తే దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలిసి బీజేపీ వాడుకొని ఈ స్కామ్లు 2G స్కామ్ కానీ వేరే స్కామ్లు కానీ ఇవాళ పక్కనున్న మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ మీద కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేసిండు. ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రిలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఏ ఒక్క ముఖ్యమంత్రి అన్న రాజీనామా చేసిందంటే ఇక్కడ లేదు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద కానీ కేంద్ర మంత్రుల మీద వచ్చిన 24 గంటల్లో రాజీనామా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ మంత్రులు ఎవరైనా తప్పు చేసిన ఆరోపణలు వస్తే తీసుకుపోయి జైల్లో పెట్టే చరిత్ర కూడా యూపీఏలో భాగస్వామి ఏంటంటే డిఎంకే పార్టీ రాజాని కానీ కనిమూలం కానీ జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. తప్పు చేసినప్పుడు ఎవరు కూడా సహించే పార్టీ. ఇలా బీజేపీ వచ్చింది వాళ్ళ ముఖ్యమంత్రుల మీద కానీ రమణ్ సింగ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్లో కానీ వాళ్ళ ముఖ్యమంత్రుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. వాళ్ళకి ఎందుకంటే దమ్ము లేదు. మోడీ కానీ అమిత్ షా కానీ ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. ఆ కాంగ్రెస్ పార్టీలో మనం ఒక సభ్యంగా కొనసాగుతున్నందుకు మనం అందరం కూడా గర్వించదగిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ ముందన్నది కాదు. తెలంగాణలో 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన చిన్నారెడ్డి గారి నేతృత్వంలో సోనియా గాంధీకి 2001 కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి తెలంగాణ కావాలి అని చెప్పి మన ఎమ్మెల్యేలు పోరాటం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోరాటం చేయడం తెలంగాణ ఉద్యమం అక్కడ నుంచి మొదలైంది. ఏంటంటే మనం చెప్పుకోలేకపోదు. కేసీఆర్ రాగానే తెలంగాణ వచ్చింది, తెలంగాణ మొదలుపెట్టిందని చెప్పుకుంటారు. కానీ కేసీఆర్ కంటే ముందు 42 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి సోనియా గాంధీ రిప్రజెంటేషన్ మన తెలంగాణ గురించి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎల్పీ లీడర్ ఉన్నారు. ఏమనలే, మీరు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మీరు పొండి అని ఆయన కూడా పరోక్షంగా మనకి ఎంకరేజ్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ దేశంలో ఏ స్కీమ్ పెట్టినా ప్రతి సంస్కరణ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణ రాష్ట్రం 17,000 కోట్ల 133,500 కోట్ల అప్పు చేసుకుంటున్నాడు. కాల్వలు తవ్వదు, కాంగ్రెస్ కాల్వలు తవ్విందని చెప్పి ఆనాడు మా ఇలా కరీంనగర్ పోతే మొన్న మొత్తం కాళేశ్వరం కాల్వలు తవ్వుతున్నాడు. ప్రాజెక్ట్ డిజైన్ లేదు, కాల్వలు తవ్వుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆగడం చాలా ఉన్నాయి. మనం ఏంటంటే అసలు గ్రామ గ్రామాన్ని పోవాలి. ఇప్పుడు గ్రామ గ్రామాల పోయి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి దీని గురించి చెప్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కూడా ఏదైతే గరీబ్ కటావు అనేది చెప్పిందో ఆ కూడు కూడుకుంటా వస్తాంగా బడుగు పలిగిన వర్గాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ప్రతి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఇలా ప్రజలు ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీ 80 ముసలిం అంటే ఇందిరాగాంధీ కేసు వస్తాయి. ఇందిరాగాంధీ కొట్టేసి ఎక్కడ పోవాలో ఎంత చేయాలని మేము చూస్తాం. కానీ ప్రజలకు జరుగుతున్న సమస్యలు ఏవైతున్నాయో ఆ ప్రజలు జరుగుతున్న సమస్యలు ఎత్తు చూపితేనే కూడా మీ యొక్క ఎమ్మెల్యే అరాచకాలను అరికట్టచ్చు. ఇక్కడ 3.5 సంవత్సరాలు అవుతుంది ఎల్లారెడ్డి ప్రధాన పట్టణ రాజధాని, ఇప్పుడు ఎవరు ప్రధాన పట్టణ రాజధాని కాదు అనే నియోజకవర్గం నక్షత్రాలు నిలిస్తామన్నారు. ఒక్క నియోజకవర్గం ఒక్క ఊర్లోనే ఉన్న గ్రామంలో కొత్త వచ్చినాయి, ఎక్కడన్నా వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఇంటికో ఉద్యోగం వచ్చిందా, KG-2 PG ఉచిత విద్యార్థులు వచ్చిందా, ఇప్పుడు విద్యార్థుల ఫీజులు ఏమని చూడాలి. మద్నూర్ మండల కేంద్రానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ స్థానిక నాయకులతో కలిశారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమాభివృద్ధి సాధ్యమన్నారు. గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీదే నైతిక విజయమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో గడుగుతో పాటు ఉభయ జిల్లాల ఎస్టీసీల నాయకులు సుభాష్ జాదవ్ ఉన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యోధులు ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నత కాలం వారు రైతాంగాన్ని కాపాడే భావనతో వారు ప్రాజెక్టు నిర్మించడానికి తలపెట్టి బ్రహ్మాండ ప్రాజెక్టులు, ఉదాహరణకి పోచంపాడు మన జిల్లా తీసుకుంటే ఫౌండేషన్ వేసి వారే స్వయంగా ఫౌండేషన్ వేసిన ఘనత. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి జాతీయ బ్యాంకీకరణ, గరీబీ హటావు అటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. సోనియా గాంధీ నాయకత్వాన సోనియా గాంధీ గారు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతపు ప్రజల యొక్క భావోద్వేగాలను గుర్తించి అదేవిధంగా విద్యార్థులు ప్రాణదాగాలు చేసిన తరుణంలో తెలంగాణ ఇచ్చిన ఘనత, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ
బ్రహ్మాండమైన కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న తీరుగా చేసిన సంక్షేమ ఫలాలు ఈరోజు ఆగుపడతలే ఉండి ఈ ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. దీనికి సంబంధించి యువత మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని 3-7 తారీఖు నడిచే కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి మంత్లో మరి రాహుల్ గాంధీ యొక్క కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఈ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ తప్పకుండా చేస్తాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి నెలకి 3,000 రూపాయల చొప్పున ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెన్షన్స్ కూడా 1,800 నుంచి 2,000 వరకు కూడా చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని వీటన్నింటి గమనించాల్సిన బాధ్యత ఉందని 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని సందర్భంగా ఈ జుక్కలు కానీ ప్రజలు కూడా కోరుతా ఉన్నాం. తుప్పు పట్టిన వాహనాలకు మోక్షం కలిగింది. ప్రభుత్వ కార్యాలయంలో మూలనపడ్డ వాహనాలను మరిచిన అధికారులు కేసుల్లో పట్టుబడిన బైక్లకు వేలం వేశారు. ఈ వేలంలో స్థానికులు పాల్గొని ఆ బైక్లను సొంతం చేసుకున్నారు. మద్నూరు పోలీసులు గత చాలా కాలం క్రితం వివిధ కేసుల్లో 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ బైక్ల కోసం యజమానులు రాకపోవడంతో స్థానిక ఎస్ఐ సాజీతుల్లా, తహసీల్దార్ ధన్వాల్, అసిస్టెంట్ ఎంవీఐ కొండయ్యల సమక్షంలో గురువారం వేలం నిర్వహించారు. టీవీఎస్ విక్టర్ 5,000, CD100 16,000, పల్సర్ 12,600 రూపాయలకు స్థానికులు ఈ వేలం పాటలో పాల్గొని బైక్లను స్వంతం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది వ్యక్తులు వాళ్ళ వాహనాలు వండి వెళ్ళడం జరిగింది. అట్లాంటి వాహనాలకు సంవత్సరం నుంచి కేసు చేసిన తర్వాత ఎంఆర్ఓ గారి ద్వారా ఆర్డీఓ గారు పంపడం జరిగింది. వాళ్ళ అడ్రస్లు మొత్తం తీసిన తర్వాత కూడా ట్రేస్ అవుట్ కాలేదు. దానికి ఏం చేశారు, అబాండెంట్ ప్రాపర్టీ, ఎవరికైతే సంబంధం లేకుండా ప్రాపర్టీ ఉంటుంది పోలీసు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఆ క్లెయిమ్ చేసుకున్న ప్రాపర్టీని ఈరోజు ప్రజల సమక్షంలో వేలం పాడేసి ఏఎంవీఏ గారు ఎవరైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళు ఈ ప్రాపర్టీకి ఇంతవరకు వాల్యూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ వాల్యూను ప్రభుత్వ పరంగా వాల్యూ పరంగా మేము చెప్తాము. దానికి అదనంగా ఎవరైతే పాట పాడతారో వాళ్ళకు ఆ వెహికల్ దొరుకుతుంది. ఇది ఆర్డీఓ గారి యొక్క ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఏఎంవీ గారు ప్రజెంట్లో చేస్తున్నాము. దీనిలో ఎవరైతే ఈ వెహికల్ని తీసుకుంటారో, వేలం పాటలు ఎక్కువ పాడతారో వాళ్లకు ప్రభుత్వం అంటే మా తరఫున పోలీస్ స్టేషన్ తరఫున ఫలానా పండి ఫలానా వ్యక్తి ఉన్నాడని ఇస్తాము. దాని ఆధారంగానే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు అనుమానం ఏంటంటే దొంగ బండ్లు కదా దొరికినాయి కదా రిజిస్ట్రేషన్ కాదు అనుమానం, వేలం పాటలో ఉన్నాడు అని రాసిస్తాను. దాని ఆధారంగా మీకు తప్పకుండా రిజిస్ట్రేషన్ అవుతుంది. కావాలంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతర్ సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కెడిజిటల్.